Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Sachivalayam Nunchi Grama Volunteer Ku Phone Call. Chivariki Em Jarigindo Telisi Andaro Shock. AP Loni Grama Volunteer Ku Ee Nela 20va Tedina Oka Phone Call Vachindi. Amaravathi Sachivalayam Nunchi Matladutunnamani ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా అంటూ అవతల వ్యక్తి ఆరా తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. సైబర్ నేరగాళ్లు రూటు మార్చుతున్నారు, మాయమాటలతో జనాలను యామార్చుతున్నారు, సామాన్య జనాల అకౌంట్లలోని డబ్బును కొల్లగొడుతున్నారు. మొన్నటి వరకు ఓటీపీ అని ఫోన్ సిమ్ బ్లాక్ అవబోతోందని, ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అవబోతోందంటూ భయపెట్టి డబ్బు మాయం చేశారు. ఈ విషయాలపై ప్రజల్లో పోలీసులు అవగాహన కల్పిస్తుండటంతో సైబర్ కేటుగాళ్లు రూటు మార్చారు. తాజాగా ప్రభుత్వ పథకాలను కూడా సైబర్ నేరాలకు వాడుకుంటున్న ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వాలంటీర్ కు ఫోన్ చేశారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వస్తున్నాయా అంటూ ఆరా తీశారు. ఓ కుటుంబానికి అమ్మ ఒడి డబ్బు పడలేదంటూ అతడు చెప్పడంతో వాళ్ల ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు. వాళ్లతో మాట్లాడి యామార్చి లూటీ చేశారు. గన్నవరం పట్టణంలోని ఓ వాలంటీర్ కు మార్చి 20వ తేదీన ఫోన్ కాల్ వచ్చింది. అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా అంటూ అవతల వ్యక్తి ఆరా తీశాడు. పెన్షన్ ఎంతమందికి వస్తోంది, ఎంతమందికి సొంతిళ్లు ఉన్నాయి అంటూ ప్రశ్నలు వేశాడు. వాలంటీర్ అన్ని వివరాలు చెప్పి తన పరిధిలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఓ కుటుంబానికి అమ్మఒడి పథకం డబ్బులు పడలేదని చెప్పి వాపోయాడు. అవునా, వాళ్ల ఫోన్ నంబర్ ఓసారి చెప్పండి అంటూ అవతల వ్యక్తి అడిగాడు. దీంతో విద్యార్థి తండ్రి ఫోన్ నంబర్ను వాలంటీర్ చెప్పాడు. సైబర్ నేరగాడు విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి వాలంటీర్కు కూడా కాన్ఫరెన్స్ కలిపాడు. వారిద్దరితోనూ అమ్మఒడి డబ్బుల గురించి కాసేపు మాట్లాడి వాలంటీర్ ఫోన్ను సైబర్ నేరగాడు కట్ చేశాడు. ఆ తర్వాత విద్యార్థి తండ్రితోనే మాట్లాడసాగాడు. మీ వివరాలు చెక్ చేశాం, కొద్ది గంటల్లోనే మీ ఖాతాలో అమ్మఒడి డబ్బులు పడతాయి. అయితే టెక్నికల్ సమస్యల కారణంగా ముందుగా మీరు మా అకౌంట్లలోకి డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ డబ్బులతో సహా అమ్మఒడి డబ్బులు మీ ఖాతాలో పడతాయి అంటూ నమ్మబలికాడు. దీన్ని నమ్మిన ఆ విద్యార్థి తండ్రి విడతల వారీగా 4,000, 9,000 పంపాడు. ఇంకా పంపమని అవతల వ్యక్తి అడగడంతో తన దగ్గర అంతే ఉన్నాయని విద్యార్థి తండ్రి చెప్పాడు. దీంతో సైబర్ నేరగాడు ఆ ఫోన్ కాల్ కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వెంటనే వాలంటీర్ కు ఫోన్ చేశాడు, విషయం చెప్పాడు. నాకు చెప్పకుండా వాళ్లకు డబ్బులు ఎందుకు పంపావు, ఏ పథకానికి డబ్బులు అడగరు, ఇదో మోసంలా కనిపిస్తోంది అంటూ చెప్పి విద్యార్థి తండ్రితో సహా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.